హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. సత్య వెంటనే లేచి నీలకంఠ కాళ్ళు పట్టుకొని, నాకు కనిపించే ఒకే ఒక దేవుడు ఇప్పుడు మీరు అని మరో మాట మాట్లాడకుండా లేచి, రా అన్నయ్యా వెళ్దాం, ఆయన ఎక్కడున్నాడో వెతికి పట్టుకుందాం, కలుగులో ఉన్నా సరే బయటకు తీసుకొచ్చే తీరుతాను అని సత్య ముందుకు నడవడంతో అనంత్ నీలకంఠంకి చెప్పి సత్య వెనకే వెళ్ళాడు. సత్య కార్ దగ్గరికి వెళ్ళి, అన్నయ్య ఇప్పుడు బాబాయ్ ఎక్కడ ఉంటారు, ఎలా గెస్ చేయాలి, ఆయన ఫ్యామిలీ ఎక్కడ ఉంటారో నీకేమైనా తెలుసా అని సత్య అడిగింది. అనంత్ అర్థం కాకుండా అలాగే చూసి, ఆయన ఫ్యామిలీ ఎక్కడుంటారు ఏంటి, మన ఇంట్లోనే కదా అని అన్నాడు. సత్య తలపట్టుకొని, గాడ్ అన్నయ్య నీకు తెలియదు కదా, ఆయనకి సపరేట్ ఫ్యామిలీ ఉంది, వైఫ్ పిల్లలు అంతా ఉన్నారు అని సత్య అనడంతో ఈసారి అనంత్ మరింత షాక్ అయి, ఏంటి సత్యను అంటుంది, నిజమా, ఈ విషయం పిన్నికి తెలుసా అని అడిగాడు. ఇంట్లో ఎవరికీ తెలీదు, ఉదయన్నయ్య కూడా తెలీదు, పిన్నికి పెళ్ళైన మొదట్లోనే తెలుసట, అభికి కూడా రీసెంట్గా తెలిసింది అని సత్య చెప్పింది. పెళ్ళైనప్పుడు తెలిసిందంటే ఇన్నేళ్లుగా ఇది జరుగుతుందా, అంటే ఆయనకి సపరేట్గా ఒక ఫ్యామిలీ అంటే పెద్ద పెద్ద పిల్లలున్నారా అని అనంత్ మరింత ఆశ్చర్యంగా అడిగాడు. అవునన్నయ్య అని సత్య చెప్పింది. ఛీ, బాబాయ్ ఇలాంటి ఓ మనిషినా, అసలు ఎలా అత్తయ్యకి నాన్నకి మధ్య పుట్టాడో అర్థం కావడం లేదు. మంచి భార్య, చక్కనైన పిల్లలు ఇద్దరున్నారు, మరి ఇదే మాయరోగం, ఎవరైనా భార్య కోసం ప్రేమించిన అమ్మాయినైనా వదులుకుంటారు, కానీ ఎక్కడైనా కుటుంబాన్ని వదులుకుంటారా, అది కూడా ఎన్నాళ్ళుగా మోసం చేస్తూ. హౌ చీప్ హీఈస్, సరైన గుణపాఠం ఖచ్చితంగా చెప్పి తీరాలి సత్య అని అనంత్ అన్నాడు. తప్పకుండా అన్నయ్య, ఆలోచించు, ఆయన ఎక్కడున్నాడు అన్నది ఎలా తెలుసుకోవడం, అట్లీస్ట్ ఆయన ఫోన్ని ట్రేస్ చేస్తే మేబీ తెలియొచ్చు అనుకుంటా, కానీ మొబైల్ ట్రేస్ చేసి చెప్పే అంత వాళ్ళు మనకి ఎవరూ తెలియదు కదా అని సత్య అనింది. అనంత్ ఆలోచించి, నోనో సత్య, నా ఫ్రెండ్ ఒకరు ఉండాలి, వెయిట్ అని కళ్ళు మూసుకొని అనంత్ ఆలోచించి, గుర్తొచ్చింది, నా ఇంటర్ క్లాస్మేట్ బాబాయ్ సిమ్ ఏ కంపెనీ అయితే ఉందో అదే కంపెనీలో వర్క్ చేస్తున్నాడు, వాళ్ళని అడిగి చూస్తాను, వెయిట్ అని తన ఫోన్లో వాట్సాప్లో ఇంటర్ క్లాస్మేట్స్ గ్రూప్ ఉండటంతో ఆ గ్రూప్లో ఆ ఫ్రెండ్ పేరుని వెతకడం మొదలుపెట్టాడు. 2 నిమిషాల్లో నెంబర్ దొరకడంతో వెంటనే కాల్ చేశాడు. 2 రింగులకే లిఫ్ట్ చేసి, హలో హూస్ దిస్ అని అవతల వైపు వ్యక్తి అనడంతో, సుందర్ ఐఎమ్ అనంత్, గుర్తున్నానారా, ఇంటర్లో మనం క్లాస్మేట్స్ బెంచ్ మేట్స్ అని గుర్తు చేశాడు. హే హాయ్ రా, నిన్నెలా మర్చిపోతాను, మన క్లాస్లోకి టాలెస్ట్ పర్సనే కదా అని సుందర్ నవ్వడంతో, నీతో ఒక ఇంపార్టెంట్ పని పడిందిరా, అవసరం కోసం కాల్ చేశాను అని దయచేసి తప్పుగా అనుకోవద్దు, ప్లీజ్ ఐ నీడ్ యువర్ హెల్ప్ అని అనంత్ చాలా ప్లీజింగ్గా అడిగాడు. అదేంట్రా అలా అంటావు, మనం ఫ్రెండ్స్ అయినా ముందు నేనే గుర్తొచ్చాను కదా, చాలు నీకేం హెల్ప్ కావాలో చెప్పు అని సుందర్ అడగడంతో, అనంత్ తన మామయ్య కంపెనీ ఎలాంటి పొజిషన్లో ఉంది, ఎవరు ఏం చేశారు అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, ప్లీజ్ రా, ఆయన మీ కంపెనీ సిమ్ వాడుతున్నాడు, నేను మన గ్రూప్లో మన డెసిగ్నేషన్స్ పెట్టినప్పుడు చూశాను, అందుకే నీకు కాల్ చేశాను, ఆయన నెంబర్ ట్రేస్ చేసి చెప్పురా, ఆయన ఎక్కడున్నాడో, ఆయన్ని పట్టుకుంటే ప్రజల డబ్బులే కాకుండా అమాయకుల్ని కూడా కాపాడగలిగిన వాళ్ళమవుతాం, ప్లీజ్ రా అని అనంత్ రిక్వెస్ట్ మీద రిక్వెస్ట్ చేశాడు. సుందర్ ఆలోచించి, అంటే నెంబర్ ట్రేసింగ్ అనేది నేను చేయగలను రా, 5 నిమిషాల్లో చెప్పగలను, బట్ పోలీస్ కేసు ఉండాలి, ఇలా చెప్పకుండా ఇస్తే నా జాబ్ పోతుంది అని అన్నాడు. ప్లీజ్ రా, ఒక్కసారి ఆలోచించు అని అనంత్ అనడంతో సుందర్ ఏమనుకున్నాడో ఏమో తెలియదు, కానీ చాలా రోజుల తర్వాత చేసిన ఫ్రెండ్ కష్టంలో ఉండడం, పైగా ఆ కష్టం తీరిస్తే 4 ఉపయోగపడేలా ఉండటంతో వెంటనే యాక్సెప్ట్ చేసి, ఓకేరా నేను చెప్తాను, ఒకవేళ ఇది బయటపడినా జాబ్ పోయినా నాకు ఏ ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇది 4 సంపాదన కదా, వాళ్ళకది దక్కే తీరాలి, అందుకు నేను సాయం చేస్తాను, అన్నింటికీ మించి యు ఆర్ మై ఫ్రెండ్, ఈ బిజీ లైఫ్లో ఒకరినొకరు పట్టించుకోకుండా ఉన్నాం, అలాంటిది కష్టమనగానే నన్ను గుర్తుపెట్టుకున్నావు చూడు, ఐఎమ్ సో హ్యాపీ, నేనే కాల్ చేస్తాను పెట్టే అని సుందర్ కాల్ కట్ చేశాడు. ఏమందన్నయ్యా అని సత్య అనడంతో,
5 నిమిషాల్లో ఫోన్ నెంబర్ ట్రేస్ చేసి అడ్రస్ చెప్తా అన్నాడు అని అనంత్ హ్యాపీ ఫేస్తో చెప్పాడు. సత్య వెంటనే రెండు చేతులు జోడించి ఆకాశం వైపు చూసి గట్టిగా కళ్ళు మూసి థ్యాంక్ యూ సో మచ్ అని దేవుడికి చెప్పుకొని, అన్నయ్య మురారిని ఏమీ అనరు కదా అని బాధ కంగారుతో అడిగింది. లేదు, నీలకంఠ మంగుల్కి ఈ ఫీల్డ్లో చాలా మంచి పేరుంది. అత్తయ్య ఒకటి రెండు కాదు, చాలా చాలా ప్రాపర్టీస్ కొనింది. నీకు తెలియదు, మనకి చాలా చోట్ల పొలాలున్నాయి, ల్యాండ్స్ ఉన్నాయి. అవి అంతా డీల్ చేసేది నీలకంఠ మంగులే. ఎవరి పేరు మీద ఏ ప్రాపర్టీ పడితే రేపటి రోజు ఉపయోగపడుతుంది, ఇలాంటి ఆలోచనలు సలహాలన్నీ ఇచ్చేది మొత్తం ఆయనే. ఆయన ఏం చేసినా చాలా తెలివిగా చేస్తారు, నలుగురికి మంచి జరిగేలా చేస్తారు. మురారి ఒంటి మీద దెబ్బ పడనివ్వను అని చెప్పారు కదా, ఖచ్చితంగా పడనివ్వరు. నువ్వు అస్సలు టెన్షన్ పడకు అని అనంత్ చెప్పాడు. సత్య మౌనంగా ఉండిపోయింది. అంతలో సుందర్ కాల్ చేసి, చక్కగా మీ బాబాయ్ ఫోన్ మంచి పాష్ ఏరియాలో ట్రాక్ అవుతుంది అని లింక్ పంపించాను, చెక్ చేయి. నువ్వు ఆ లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ మ్యాప్స్లోకి వెళ్ళిపోవచ్చు. ఆల్ ద బెస్ట్ రా. ఇందులో ఇంకా నీకేమైనా హెల్ప్ కావాలంటే నాకు కాల్ చేయి, నేను చూసుకుంటాను, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను అని సుందర్ అనడంతో, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్, నువ్వు చేసింది ఏదో నార్మల్ హెల్ప్ కాదు, చాలా చాలా పెద్ద హెల్ప్. నేను ఇదంతా కంప్లీట్ అయ్యాక నేను కలుస్తాను రా, థ్యాంక్ యూ సో మచ్ అని 10 సార్లు చెప్పి కాల్ కట్ చేశాడు. అనంత్ వెంటనే వాట్సాప్ ఓపెన్ చేసి పంపించిన లింక్ని టచ్ చేసి ఓపెన్ చేయగానే ఆ ఏరియా చూడగానే ఒళ్ళు మండి, సత్య పద అని అన్నాడు. ఇద్దరూ కలిసి వెంటనే అడ్రస్ని ట్రాక్ చేసుకుంటూ బయలుదేరారు. రాజీ మీనాక్షి పక్కన కూర్చొని, మీనాక్షిని ఆరో ప్రాణం బయటికి వెళ్ళిందని నాకు తెలుసు, నేను నీకు ఏం కూడా చెప్పను, నాకేం తెలియదు, ఓదార్చడం కూడా చేత కాదు, కానీ ఒక మాట మాత్రం చెప్తాను, ఇలాంటిది ఏదో ఒకరోజు జరుగుతుంది అని నాకు తెలుసు. ఆస్తి మొత్తం తీసుకొని వెళ్ళిపోతాడేమో అనుకున్నాను, కానీ ఇలా నలుగురిని ముంచి కుటుంబాన్ని వీధిన పడేసి ఇంట్లో వాళ్ళనే బాధ పెట్టి కడుపు కోతను మిగిల్చేలా చేస్తాడని అస్సలు ఊహించలేదు. నా జీవితంలో నేనేదైనా తప్పు చేశాను అంటే పెళ్లి పీటల మీద కూర్చొని తాళి కట్టించుకోవడమే అని ఇన్నాళ్ళు అనుకున్నాను. నా జీవితం ఏ రోజు సుఖంగా సంతోషంగా ఉన్నదే లేదు, కానీ నేనంటూ సంతోషంగా ఉంది కేవలం మీ మధ్యనే. మీరే నా సంతోషం, మీ వల్ల నేను ఇంకా బ్రతుకున్నాను. అలాంటిది ఇప్పుడు మీరు బాధపడుతుంటే చూడలేకపోతున్నాను. నా వల్ల అస్సలు కావడం లేదు, ఖచ్చితంగా దేవుడు ఆయనకి శిక్ష వేస్తాడు, నువ్వేడవద్దు. మీనాక్షి నువ్వు చాలా ధైర్యవంతురాలివి, చాలా చాలా ధైర్యంగా ఉంటావు, అలాంటిది నువ్వే ఇలా అయిపోతే ఇక మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని రాజీ నచ్చ చెప్పింది. మీనాక్షి రాజీని హత్తుకొని, నా అన్న చాలా మంచివాడు, నిన్ను ప్రాణం పెట్టి చూస్తాడని, ఆ రోజు మీ అమ్మ నాన్న ఉన్న పరిస్థితికి నిన్నిచ్చి పెళ్లి చేస్తే వాళ్ళ గుండెల్లో బరువు దిగుతుంది, నువ్వు ఇక్కడ సుఖంగా బ్రతుకుతావు అన్న కారణంగా ఈ పెళ్లికి ఒప్పుకోమని అన్నయ్యకి చెప్పాను వదిన. అంతేకాని నువ్వు కష్టాలు పడాలని కాదు, అసలు నువ్వు ఇలాంటి జీవితం ఒకటి బ్రతుకుతున్నావని నాకు ఇన్నాళ్ళు తెలియలేదు, సత్య చెప్తేనే తెలిసింది. అంతా అయిపోయిన తర్వాత నేనేం చేయాలి? ఇప్పుడు వచ్చి నిన్ను ఓదారిస్తే నీ జీవితాన్ని నీకు తిరిగి ఇవ్వగలనా? ఇవ్వలేను, అసలు నీ ముందుకి వచ్చే ధైర్యం కూడా చేయలేకపోయాను, అందుకే రాలేదు. అంత కష్టపెట్టినా నా అన్న కుటుంబాన్ని నువ్వు తేలికగా తీసుకొని నాకు ధైర్యం చెప్తుంటే ఈ సంతోషం మాటల్లో చెప్పలేకపోతున్నాను వదినా. నిజమే, నేను చాలా ధైర్యవంతురాల్ని, కానీ నా బిడ్డ నా ఆరో ప్రాణం, అలాంటిది ఏ తప్పు చేయకుండా నింద వాడి మీద వేసుకుని వెళ్ళాడు. విషయం చాలా పెద్దదిగా ఉంది, వాడికి ఏమవుతుందో అని భయంగా ఉంది. ఇప్పుడు వాడిని దగ్గర తీసుకొని నుదుటిని ముద్దాడుతానా అని ఆశగా ఉంది అని మీనాక్షి మరింతగా కుమిలిపోయింది. ఉదయ్ ముందుకొచ్చి, అమ్మా మీరంతా దేని గురించి మాట్లాడుతున్నారు, నాకు అర్థం కావట్లేదు అని అడిగాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా చిన్న అప్డేట్ కదా, కానీ తప్పట్లేదు. ఇక ఈ అప్డేట్ని పోస్ట్ చేశాక మొదలు పెట్టాలి, కాపీ పేస్ట్ చేసి స్టోరీని మొత్తం చాలా టైం పడుతుంది, ముందుగా చేసి పెట్టుకోవాలి, లేదంటే ఇబ్బంది అయిపోతూ ఉంది. సో స్టోరీ అప్పుడు అయిపోతుందా, అదేంటి మొన్నే కదా స్టార్ట్ అయింది అంటున్నారు. మీకు ఒక విషయం చెప్పనా, యాక్చువల్గా ఈ స్టోరీ 140 ఎపిసోడ్స్ ఉన్నాయన్నమాట. సో నేను మీకు ఇచ్చేది ఏంటి అని అంటే, ఒక వీడియోలో 2 ఎపిసోడ్స్ లెక్కన వస్తుందన్నమాట. సో అలా చూస్తే నేను ఇది స్టార్ట్ చేసి ఈ స్టోరీ దగ్గర 1 మంత్ దాటింది అనుకుంటాను.
సో డైలీ టూ అప్డేట్స్ లెక్కన టూ పార్ట్స్ లెక్కన ఈ పాటికి అయిపోవాలి కదా. సో అది విషయం. యాక్చువల్గా పెద్ద స్టోరీనే ఇది, కాకపోతే మీకు వీడియో రూపంలో ఎక్కువ వస్తుంది కాబట్టి లెంత్ మీకు అంత అనిపించట్లేదు అనమాట. నేను 8 మంత్స్ రాసిన స్టోరీ ఇది. 8 మంత్స్ కాదు కాదు కాదు, 140 ఎపిసోడ్స్ కదా, డైలీ ఒక పాట ఇచ్చేదాన్ని. అంటే 140 డేస్ ఎగ్జాక్ట్గా రాశాను నేను, ఒక్కరోజు కూడా ఆపలేదన్నమాట. ఈ స్టోరీ కాంపిటీషన్కి రాశానమాట ఆ టైంలో. సో 140 డేస్ రన్ అయిన స్టోరీ ఇది, 140 ఎపిసోడ్స్ మాత్రమే ఉండేది. ఇప్పుడు వీడియోస్ రూపంలో చెప్తున్నాను కాబట్టి 110 ఎపిసోడ్స్ కంప్లీట్ అయిపోయాయి జస్ట్ ఈ వీడియోతోటి. ఇంకా 30 పార్ట్స్ ఉంది. సో ఆ 30 పార్ట్స్ని నేను మీకు వీడియోస్ రూపంలో చేస్తే మంత్ ఎండ్కి కంపల్సరీ అయిపోతుందన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి, ఇంకేముంది, స్టోరీకి ప్రారంభం ఉన్నట్టు ముగింపు కూడా ఉండాలి. సో ఈ స్టోరీ అయిపోయాక మీ మెమరీస్లో ప్రేమ పరిచయమే, నీతో నా పయనం ఎలా ఉందో, అలాగే ఉత్తమ కొడలు కూడా నిలుస్తుంది. నెక్స్ట్ మళ్ళీ కొత్త స్టోరీతో హ్యాపీగా కలుసుకుంటాం, అదనమాట విషయం. అంతే ముచ్చట్లు, రేపు కొంచెం పెద్ద అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సాయంత్రం మధు దేవాన్షితో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బై గాయ్స్.